ఆనాటి ప్రభుత్వం ధరణి అనే ఒక మాయదారి పోర్టల్ తీసుకొచ్చి ఆ పోర్టల్ ద్వారా సామాన్య ప్రజలకు సంబంధించిన వేలాది ఎకరాలని లక్షలాది ఎకరాలని మాయమైపోయాయో ఆ మాయమైపోయిన ప్రతి ఎకరాన్ని తిరిగి సామాన్యులకి ఎవరైతే అర్హులైన వాళ్ళున్నారో వాళ్ళందరికీ తప్పకుండా ఇవ్వటం జరుగుద్ది అని ఈ వేదిక ద్వారా మీ ద్వారా గౌరవ సభ్యులకి యావత్ తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకి తెలియజేస్తున్నాను. ఈ గౌరవ సభకి రెండు విషయాలు చెప్పదలుచుకున్నాం అధ్యక్ష మీ ద్వారా. మొదటిది, ఏదైతే డ్రాఫ్ట్ షెడ్యూల్ తయారు చేశామో చట్టం, ఈ డ్రాఫ్ట్ చట్టాన్ని ఈ రోజు నుంచి 3 వారాలు వెబ్సైట్లో పెడతాం. ఈ వెబ్సైట్లో పెట్టిన డ్రాఫ్ట్ షెడ్యూల్ని మేధావులు, రైతులు, ప్రతి ఒక్కరూ చెట్టు కింద కూర్చునే రైతు దగ్గర నుంచి మొదలెట్టి దొర గడి నుంచి బయటికి రాని దొర ఇచ్చే సూచనలతో సహా 80,000 పుస్తకాలు చదివిన అపర పరిజ్ఞానం ఉన్న మేధావులు ఇచ్చే సూచనలతో సహా ప్రతిపక్షాలు ఇచ్చే ప్రతి ఒక్క సూచన అది న్యాయబద్ధమైతే, సామాన్య ప్రజలకి మంచి జరిగేదైతే తప్పకుండా ఈ చట్టంలో పేర్కొని ఈ చట్టాన్ని మళ్ళీ ఇదే అసెంబ్లీలో ప్రవేశపెట్టి అప్పుడు తప్పకుండా ఈ భూములున్న రైతులకి ఒక భరోసా కల్పించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టనుంది.